ఆలస్యంగా వస్తానేమో అదే ఆడపిల్లకి ఆపత వచ్చిన అరక్షణం కూడా ఆలోచించను. ఐ విల్ షో దెమ్ ద హెల్. రకరకాల కళల్లో అనేక మంది రాణిస్తూ ఉంటారు, కానీ మిమిక్రీ ఆర్టిస్టులది మాత్రం ఒక స్పెషల్. ఎందుకు స్పెషల్ అన్నానో తెలుసా? సెలబ్రిటీలను అనుకరించడం అనేది మామూలు విషయం కాదు. ఎక్కడైనా తేడా వచ్చిందో అభిమానులు కుమ్మేస్తారు. ఒకవేళ పర్ఫెక్ట్గా వస్తే మాత్రం అచ్చు దించేశాడరా అంటారు. సో ఇప్పుడు అలాంటి ఒక ఆర్టిస్ట్ మనతో ఉన్నారు, మిమిక్రీ ఆర్టిస్ట్. తన పేరు భవిరి శివ గారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు శివ గారు? బాగున్నానండి. బాగున్నాను. సూపర్ గా ఉన్నారు. ఫుల్ గడ్డ పెంచారండి? ఎప్పుడు ఇట్లే ఉంటారా? అంటే ఒక్కొక్కసారి ఒక స్టైల్లో ఉంటుంటానండి. అప్పుడప్పుడు ఏమో ఇట్లా మేసాలలో పెడతా ఉంటాను. ఇప్పుడు కూడా తిప్పారుగా? ఇప్పుడు ఇప్పుడు అది కాదు, అంటే మామూలుగా ఇప్పుడు మన సూర్య గారు సింగంలో పెడతారు కదా ఆ టైప్లో, అట్లా రకరకాలుగా ఒక్కోసారి మొత్తం మేసం గడ్డని తీసేస్తాను. ఓ, అంటే రకరకాలుగా ఉంటూ ఉంటాను అన్నమాట. సూపర్. అయితే ఓకే, మీరు అసలు మిమిక్రీ ఈ ఫీల్డ్లోకి రావడానికి ఎవరు ఇన్స్పిరేషన్? మీకు ఇన్స్పిరేషన్ అంటే భవిరి రవి గారు, మా బాబాయ్ అండి. పెద్ద ఆయన. అవును, ఆయన 1992లో మా చుట్టాల పెళ్లిలో మచిలీపట్నంలో ఒక ప్రోగ్రాం చేస్తుంటే చూశాను. ఓకే. 92 అప్పుడు నా వయసు 6 సంవత్సరాలు, 6 చేంజ్. ఆయన ఆ ప్రోగ్రాం చూశాను. చూసిన దగ్గర నుంచి నాకు అది మైండ్లో పడిపోయింది. అంటే అరే ఇలా చేయొచ్చా, అంటే ఒకళ్ళ గొంతుని మనం కూడా చేయొచ్చా ఇంకొకళ్ళ గొంతుని, అంటే దాన్ని మిమిక్రీ అంటారని నాకు తెలియదు. అప్పటికే తెలియదు. అరే ఇట్లా చేయొచ్చు, అంటే నేను కూడా ఇలా చేయాలి బాబాయ్లాగా, మంచి మన్ననలు పొందాలి, అందరితో చప్పట్లు కొట్టించుకోవాలి అనేటువంటిది అప్పుడే. యాక్చువల్గా ఆ వయసులో ఎట్లా ఉండేదంటేనండి, జనరల్గా నేను 80స్లో పుట్టినోడు కాబట్టి 80s to 90s కిడ్స్కి అంత ఎట్లా ఉండేదంటే, పెద్దగా తొందరగా చెప్తే గ్రాస్ప్ చేసేటటువంటి పవర్ ఉండేది కదా, కొద్దిగా స్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ అంత ఫాస్ట్ ఉండేవాళ్ళు కాదు నాకు తెలిసి, నేను అనుకోవడం. అయితే అటువంటి అలాగే ఉండే నేను ఎగ్జాక్ట్లీ, కానీ మిమిక్రీ మాత్రం ఎలా వచ్చిందో మాత్రం చాలా ఫాస్ట్గా పెనిట్రేట్ అయిపోయింది నా బ్రెయిన్లోకి. సో అలా బాబాయ్ ప్రదర్శన చూస్తున్నంతసేపు అది తప్పించి ఇక అదే కనపడుతుంది, ఇంకేం కనపడలేదు అన్నట్టు. నాకైతే బాగా గుర్తు అదే చూస్తా ఉన్నా అంత తీక్షణంగా. అయిన తర్వాత బయటకు వస్తున్నా, వస్తూ ఆయన ఎలా చేశారు అని అనుకుంటూ, అది అలా ఇమిటేట్ చేస్తూ, చిన్నప్పటి నుంచి ఎప్పుడో వారానికి ఒకసారి దూరదర్శన్లో చూడటం, అప్పట్లో టీవీ లేని రోజులు అలాగే కదా చూసేవాళ్ళం. ఎన్టీఆర్ ఏమన్నారు అంటే అప్పట్లో నేర్చుకోవడానికి అవకాశం తక్కువ ఉండేదండి. అలా అనుకుంటూ బయటకు వచ్చాను, ఎవరు లేకుండా ఒక చోట పక్కకి వెళ్ళిపోయాను. అప్పుడే ఒక పక్కకి వెళ్ళిపోయాను, సమ్ ఏదో రూమ్ అనుకుంటా నాకు తెలిసి, బాగా ఛానల్ అయిపోయింది కూడా గుర్తు తక్కువ ఉంది. రూమ్కి వెళ్ళాను, ఆయన చేసిన ఐటమ్స్ ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుని, దాదాపు గంట ప్రదర్శన ఇస్తే ప్రతి ఒక్క ఐటమ్ని కూడా ఇమిటేట్ చేసేసా. అప్పుడే నాకు అనిపిస్తుంది అరే నేను బాగానే చేస్తానేమో నాకు అనిపిస్తుంది అప్పుడు. సో ఇట్లా కాదు, పెళ్ళిలో పిల్లలు వస్తారు కదా, అవును, చుట్టాల పిల్లలు, వాళ్ళందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టినాం చోట, కూర్చోబెట్టి ఆ రోజు రాత్రి అరేంజ్ చేసేసుకున్నారు. అవునండి, అది యాక్చువల్గా నేను దాని డేట్ పర్టికులర్గా కనుక్కున్నా మా చుట్టాలదే కాబట్టి, 1992 మార్చ్ 29. రేపు 29 తారీఖు 30 సంవత్సరాలు మిమిక్రీ మొదలుపెట్టినాను మార్చి 29కి. అది కూర్చోబెట్టి వాళ్ళందరి ముందు చేశాను, ఒరే విడచ్చం రవింకులు చేసినట్టు, రవితత్ చేసినట్టు, రవిబాబాయ్ చేసినట్టు, చేస్తున్నట్టు, రామావి చేసినట్టు అని చెప్పాను అందరు వాళ్ళు. సో అట్లా మొదలుపెట్టింది ఇక అందరి దగ్గర చేయటం, పిల్లల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర అలా మొదలుపెట్టానండి. సుమారు నేను స్టార్టింగ్ చేసినప్పుడు కరెక్ట్గా చేయగలిగిన ఒక 10 గొంతులు చేయగలిగేవాడినేమో, అట్లా మొదలుపెట్టి ముందుకు వెళ్ళాను. ఇప్పుడు దాదాపు 120 గొంతులు దక్క చేస్తున్నాను. అయితే నేను అలా నా ఇదిగా నేను నా ఓన్గా నేర్చుకున్నది మాత్రం పోలీస్ స్టోరీ సినిమా వచ్చిన తర్వాత సాయి కుమార్ గారి వాయిస్ నేర్చుకున్నానండి. ఫస్ట్ అదేనండి, ఫస్ట్ వాయిస్ అంటే నా ఓన్గా నేర్చుకున్నది, ఊహ తెలిసాక నేను ఓన్గా నేర్చుకున్నది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నా మెమొరబుల్ మూమెంట్ అని ఎందుకన్నానంటే, ఈ అవకాశము సాయి కుమార్ యాక్చువల్గా ఎపిసోడ్లో కట్ చేశారు, కానీ సార్ ఇట్లా నేను నేర్చుకున్నానండి
మీ వాయిస్ ఏ ఫస్ట్ నేర్చుకున్నాను ఆయన చెప్తే ఆయన హ్యాపీ ఫీల్ అవ్వడం ఇవన్నీ కూడా ఆయనకి నేను చెప్పుకోగలగడం అనేది డైరెక్ట్ గా యా యా ఒక మెమరబుల్ మూమెంట్ గా అట్లా ఇది ఒకసారి చేయరా వాయిస్ సాయి కుమార్ గారిది అమ్మా ఎందుకమ్మా సత్య ధర్మాన్ని పేర్లు పెట్టావా నీకేం తెలుసులే సత్యాన్ని పేరు పెట్టినందుకు వీడికి సత్యవంతుడు కాడు ధర్మాన్ని పేరు పెట్టినందుకు వీడికి ధర్మాత్ముడు కాడు ఇట్లా ఉండేదన్నమాట తర్వాత ఇంకొకటి అదే పోలీస్ బేస్ కూడా ఎక్కువ ఉంది మంచిగా అవునండి అవును అది మీకు ఒక ప్లస్ పాయింట్ తెలుసా అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటేనండి ఈ వాయిస్ కి నేను 100% అయితే అచ్చుగుద్దినట్టుగా దించలేను అన్నటువంటి నా అభిప్రాయం ఎందుకంటే కొనుకొని మనం ఒప్పుకోవాలండి ప్రతి వాయిస్ అందరి మిమిక్రీ ఆర్టిస్ట్కి సూటబుల్ కాదు కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాం అన్నమాట ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరు వాయిస్ నేర్చుకున్నా కూడా ఒక 80% మాత్రం మ్యాక్సిమం ఇవ్వగలడు మిగతా 20% అనేది ఎప్పుడు వెళ్తే ఉంటుంది ఒరిజినల్ వాయిస్ తీసుకొచ్చి పక్కన పెడితే ఖచ్చితంగా ఇది మిమిక్రీ ఆర్టిస్ట్ చేశారని తెలుస్తుంది కానీ వినేవాళ్లకు ఆ మనిషిని గుర్తు చేస్తే మీరు సక్సెస్ అయినట్లే అవునండి అవును కానీ బాగా చాలా దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామండి చాలా బాగా అండ్ ఇంకొకటి అండి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మిమిక్రీ నేర్చుకోవడానికి అవకాశం కూడా బాగా పెరుగుతూ వచ్చిందండి ఇది ఎట్లా ఉంటుందంటే చిన్నప్పుడు నేను సాయి కుమార్ గారి వాయిస్ నా అంతటి నేను నేర్చుకున్న టైంలో మీకు సామెత ఒకటి మనకు బాగా ఉండేది కొత్త బెజ్జకాడు పొత్తెరగడని అలాగా కొత్తగా నేర్చుకున్న ఫస్ట్ వాయిస్ ఎవరు కనపడినా కూడా ఇదే పని ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అప్పుడు అది వేరే డైలాగ్ అగ్ని ఫైర్ అనే అట్లా కళ్ళు ఇలా తెరిచి మీరు బాగా అంటే నేను ఇంకా అసలు యాజ్ ఇస్ గా దించగలను ఇలా వాయిస్ అనుకునేది ఎవరితో చెప్పండి మీరు గెస్ట్ చేయండి సాయి కుమార్ గారిది అది ఓకే ఇంకా నెక్స్ట్ కాకుండా సాయి కుమార్ గారిది అని మీరు ఓకే ఒకళ్ళు నాకు అలా అనిపించింది అలా అనిపించింది అండి నాకు బాగా నొప్పేది ఎన్బికే వా నందమూరి బాలకృష్ణ గారి వాయిస్ అన్స్టాపబుల్ స్టార్ చెప్పండి 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 బాలకృష్ణ గారి వాయిస్ చెప్తాము బాలయ్య గారిది బాలకృష్ణ గారిది అండి అఖండ తీసుకుందాము అఖండ సినిమాలోంచి ఫస్ట్ రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి కదా తర్వాత అగౌర క్యారెక్టర్ తీసుకుందాం ముందు మామూలు క్యారెక్టర్ దాన్ని తీసుకుని దానిలో ఒక 2-3 డైలాగ్స్ చెప్తాను ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో శీను గారు మీ నాన్న బాగున్నారా అనే దానికి శీను గారు నీ అమ్మ మగుడు బాగున్నాడనే దానికి చాలా తేడా ఉందిరా లంబడి కొడుక ఒకసారి డిసైడ్ అయ్యి పనిలో తూకితే బ్రేకు లేని బుల్డోజర్ని లెఫ్ట్ ఆ రైట్ ఆ టాప్ ఆ బాటమా ఎటు నుంచి రేకు పెట్టి కొకినా కొడుక ఇంచి బాడీ దొరకదు అంచనా వేయడానికి నువ్వేమన్నా పోలవరం డామా పట్టిసీమ తూమా పిల్ల కాలువా నొప్పి తెలియాలని కొట్లా తప్పు తెలియాలని కొట్టాను నాకైతే బాలకృష్ణ గారిని చూస్తున్న ఫీలింగ్ వస్తుందండి మీరు ఉండటానికి కూడా దగ్గర దగ్గర ఆల్మోస్ట్ అట్లే ఉన్నారు బాలకృష్ణ గారి లాగే జూనియర్ బాలకృష్ణ గారు చేయొచ్చు అసలు మీరు తెలుసా చేశానండి చేశారా మీ సుమన్ వాళ్ళే చేయించారు 2-3 సార్లు రైట్ బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి అహింస డైలాగ్ ఏదో ఒకటి మీరు బాగా చెప్తుంటే నేను చూశాను ఓకే నాకు అది కావాలి అది కూడా చెప్తాను అఖండ అహింసో పరమో ధర్మ ఇది హిందువుల్లోని పరాక్రమాన్ని అదుపులో పెట్టడానికి చెప్పిన సగం శ్లోకం అహింసో పరమో ధర్మ ధర్మ హింస తదైవచ దీని అర్థమేమిటో తెలుసా అహింస మానవుని ప్రథమ కర్తవ్యం కానీ ధర్మం కోసం చేసే హింస అంతకంటే శ్రేష్టమైనది నాకు ఇప్పుడు అఖండ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందండి బాబు సూపర్ అసలు అచ్చు గుద్దినట్టు దించుతున్నారు మీరు బాలకృష్ణ గారిది బాలకృష్ణ గారివి ఏ సినిమా అయినా పర్వాలేదు మీకు నచ్చిన డైలాగ్స్ చెప్పండి ఒక 4-5 అట్లానా నాకు తెలిసి గట్టిగా నేను బాగా బాలకృష్ణ గారి మీద కాన్సన్ట్రేషన్ మొదలుపెట్టింది సమరసింహారెడ్డి దగ్గర నుంచి అక్కడ నుంచి సినిమా మార్చుకుంటా ఒరే వీరరఘురెడ్డి నేను దొంగలా రాలేదురా దొరలా వచ్చా నీ ఇంటికి వచ్చా నీ నటింటికి వచ్చా నీ అమ్మ ముంతాడు కట్టుంటే నీ అమ్మ నేను రాయలసీమ గడ్డ మీద కలిగి ఉంటే నలుకురా నలుకు దమ్ము గురించి రమణితికి మాట్లాడావుగా ఇట్లా లెజెండ్లోది కావాలి లెజెండ్ బినా స్త్రీయ జననం నాస్తి బినా స్త్రీయ గమనం నాస్తి బినా స్త్రీయ సృష్టి ఏమో నాస్తి అంటే స్త్రీ లేనిదే జననం లేదు
స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే సృష్టి లేదు. ఏది వీడితో చేయి కాపురం? అయిన వాళ్ళకి ఆపదొస్తే అరక్షణం ఆలస్యంగా వస్తానేమో. అదే ఆడపిల్లకి ఆపద వచ్చిన అరక్షణం కూడా ఆలోచించను. ఐ విల్ షో దెమ్ ద హెల్. బాలకృష్ణ గారు ఎదురుగుండా ఉండి మాట్లాడినట్లే ఉంది, సూపర్. అసలు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్.